ఎప్పుడు లేని సడన్ గా నువ్వు ఇంటికి వచ్చినావు? రే మన వాసుగాడు ఉన్నాడు కదా. అవును. వాళ్ళ డాడీ ఇంకా లేరురా. అయ్యో సరే వెళ్దాం పదరా. 3 రోజుల కింద వాళ్ళ ఊర్లో కార్యం అయిపోయిందనరా. ఇప్పుడు బాధలో ఉంటాడు, మళ్ళీ ఫోన్ చేయి. సర్లే బావ, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. ఏ రైడ్ ఉన్నావు? డాడీ రిపోర్ట్స్ కోసం వచ్చారా? ఎర్రడు అంతా చెప్పాడురా, ఇలా జరుగుతుంది నేను అనుకోలేదు. ఫేట్ బావా. రే మరీ మాట్లాడతా, నువ్వు వెళ్ళరా. నెల నుంచి నడుచుకుంటా తిరుగుతాడు, నా బండాటి పోయింది. ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పిల్లంటే తీసుకున్నాడు, ఇంకో 10 రోజులు వచ్చేస్తుంది. ఆ బ్యాంక్ రోజు తిరిగిపోతానడు, ఏమని అడిగితే చెప్పడం లేదు, దాని గురించి కనుక్కోకూడదా? లోన్లు ఇస్తాం ఇస్తాం అంటున్నాడు అడి, మనకెందుకు చెప్పు లోన్లు అయినా. రే ఏమైపోయావురా, ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎవరితో కాంటాక్ట్ లేవంట? ఫోన్ నెంబర్ మార్చారా? సరే గానీ ఆ లోన్ గురించి ఆలోచించకూడదారా? ఆ బ్యాంక్ రోజు మా ఇంటి దగ్గర తిరిగిపోతున్నాడు. ఇస్తాంలేరా, అడిగిపోతాం గానీ ఈ ఊర్లోనే కదా ఉండేది. ఇంకో 4 రోజుల్లో లోన్ కట్టకుంటే మా ఇల్లు వేలం పాటలే పోతుందిరా, అది తెలిస్తే మా అమ్మ మనం తట్టుకోలేదురా. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయరా. నేను దానిపైనే తిరుగుతున్నా. అయితే అది అవుతుందిలే, ఈసారి పబ్లిక్ ప్లేసులలో ఇట్లా డిస్కస్ చేయొద్దు. ప్రశాంతంగా జ్యూస్ కూడా తాగినీరు. రే రే బావా. ఓ నువ్వా, ఎట్లున్నావురా? ప్లీజ్ రా, మా డబ్బులు ఇచ్చేయరా. మా ఇల్లు వేలం పాటకు వచ్చిందిరా, ఇంకా 2 డేస్ టైం ఉందిరా, మా డబ్బులు మాకు ఇచ్చేయరా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటారా? ఇచ్చాడువా? ఏంది అందరి ముందు, ల్యాండ్ ఉంది కదా అమ్మేద్దా. ఇక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం 10 ఎకరాలు అమ్మి పెట్టి నీ నువ్వు తీసుకొని మిగిలింది నాకు. అన్న ఏం చేస్తాను ఇక్కడ? మామూలు అది 10 ఎకరాలు అమ్ముతున్నారన్న, కొనుక్కుంటానికి తీసుకొచ్చాను. అవునా? మంచి బిట్టేలే. అమ్ముతావా? అన్న ఎందుకు అన్న కొడుతున్నావు? ఎవరు ల్యాండ్ అమ్మేదేవుడు కొనేదేవుడు? ఈ భూమి అంతా మా ఫ్రెండ్ అన్నాడు అన్న. ఈ భూమి మాది, రోజు ఒకరిని పిలుచుకొని వస్తున్నావంట, ఇంకొకసారి కనపడినా తలగా బలపడతాను కొడక. ఇంకా 2 రోజుల్లో మన ఇంట్లో ఏలం వేస్తారు, మన ఊరి వదంపా. నన్ను క్షమించినా, సాయం చేయడం తప్పు కాదు నాన్న. నువ్వు చేసే సాయం వల్ల నిన్ను నమ్ముకున్న కుటుంబం రోడ్డు పాలు కాకుండా చూసుకోవాలప్పా. కష్టపడి ప్రేమతో కట్టుకోండి ఇండ్లు ఏలంలో పోతుందంటే మనసుకి ఎంతో బాధ ఉందిరా.